హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే 11 అక్టోబర్ 2021కి సంబంధించి చూసుకుందాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో నుంచి చివరిదాకా అయితే చూడండి. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆన్సర్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. ఇటీవల ఇండియా మరియు యూకే ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ని ఇక్కడ ప్రారంభించారు. సో దాని పేరేంటి? ఆన్సర్ని కామెంట్ చేయండి. ఎవరికైనా కరెంట్ అఫైర్స్ నెలల వారీగా జనవరి టు సెప్టెంబర్ కావాలి అనుకుంటే అన్ని నెలలకు సంబంధించి మన టీజీ అకాడమీ యాప్లో కరెంట్ అఫైర్స్ 2021 అని చెప్పి స్టోర్లో పెట్టడం జరిగింది. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఎవరికైనా కేవలం సెప్టెంబర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి ఏడాది ఎంతమందికి వరించింది అంటే 3. సో ఇక్కడ ఎకనామిక్స్లో 3 నోబెల్ బహుమతి అయితే ప్రదానం చేయడం జరిగింది. ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి. సో అమెరికాకు చెందిన ఆర్థికవేత్త డేవిడ్ కార్డ్, అలాగే జాషువా డి యాంగ్రిస్ట్, అలాగే గైడో డబ్ల్యూ ఇంబిన్స్లకు ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అందిస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. అయితే ఇందులో సగం పురస్కారాన్ని డేవిడ్ కార్డ్కు ఇవ్వగా మిగతా సగాన్ని జాషువా గైడో పంచుకోనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, సత్యజిత్ రే అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు అని చూసుకుంటే బి గోపాలు. ఈయననే బెజవాడ గోపాల్ అని కూడా అంటారు. ప్రఖ్యాత తెలుగు చిత్ర నిర్మాత బి గోపాల్ అలియాస్ బెజవాడ గోపాల్ గారు భారతీయ సినిమాకు ఆయన చేసిన సమగ్ర కృషికి గాను 4వ సత్యజిత్ రే అవార్డుకు ఎంపికయ్యారు. గోపాల్ ఏ బి గోపాల్ గారు 30 సినిమాలకు తెలుగు సినిమాలకు, అలాగే 2 హిందీ సినిమాలకు దర్శకత్వం అయితే వహించడం జరిగింది. మలయాళ చిత్ర నిర్మాత బాలు కిరియాద్, సంగీత దర్శకుడు పెరంబూర్ జి రవీంద్రనాథ్ మరియు ఇతరులతో కూడిన ప్యానెల్ ఇక్కడ బి గోపాల్ గారికి సత్యజిత్ రే అవార్డును అయితే ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకమైన ఆర్యభట్ట అవార్డును ఎవరికి ప్రదానం చేసింది అంటే డాక్టర్ జి సతీష్ రెడ్డి. సెక్రటరీ డిడిఆర్ అండి మరియు డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి గారికి ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకమైన ఆర్యభట్ట అవార్డును అయితే ఇక్కడ ప్రదానమైతే చేయడం జరిగింది. డాక్టర్ సతీష్ రెడ్డి గారు అధునాతన ఏవియానిక్స్, అలాగే నావిగేషన్ మరియు క్షిపణి సాంకేతికలతో R&D రంగంలో మార్గదర్శకుడు. సో ఆయనకు ఈ ఆర్యభట్ట అవార్డును అయితే ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం యొక్క మొదటి అధ్యక్షుడు అబుల్సా సన్ బానిసాదర్ ఇటీవల కన్ను మూసారు అని చూసుకుంటే, సో ఇరాన్కి చెందిన మొదటి అధ్యక్షుడు అబుల్సాన్ బానిసాదర్ ఇటీవల కన్నుమూయడం జరిగింది. ఆయన 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ యొక్క మొదటి అధ్యక్షుడు. దేశం ద్వైవ పరిపాలనగా మారుతున్న మతాధికారుల శక్తిని సవాలు చేసినందుకు అభిశంసనను గురై టెహరాన్ నుండి ఇక్కడ పారిపోవడం జరిగింది. 88 సంవత్సరాల వయసులో ఆయన కన్నుమూయడం జరిగింది. 1980లో అధ్యక్షుడిగా అయితే ఎన్నికయ్యారు. 16 నెలల తర్వాత ఇక్కడ బానిసాదర్ అభిశంసనకు గురయ్యారు. అప్పుడు అధ్యక్షుడిగా నియమితులయ్యి. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారంటే అక్టోబర్ 11. అంతర్జాతీయ బాలికల దినోత్సవం 2012 నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 11 జరుపుకుంటున్నారు. అంతర్జాతీయంగా విద్యను చుట్టుముట్టే బాలికలు సమస్యలపై అవగాహన కల్పించడానికి ఈ అంతర్జాతీయ ఆచరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగింది. పోషణ, బాల్య వివాహం, చట్టపరమైన మరియు వైద్య హక్కులకు సంబంధించి అవగాహన కల్పించడానికి నిర్వహిస్తారు. 2021కి సంబంధించి ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్కి సంబంధించిన థీమ్ చూసుకుంటే డిజిటల్ జనరేషన్ అవర్ జనరేషన్ అనేది 2021కి సంబంధించిన థీము. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జాతీయ పోస్టల్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారంటే అక్టోబర్ 10. భారతదేశంలో జాతీయ పోస్టల్ దినోత్సవాన్ని ఏటా అక్టోబర్ 10 జరుపుకుంటారు. సో ఇది ప్రపంచ పోస్ట్ డే పొడిగింపుగా అక్టోబర్ 9 తర్వాత, సో ఇంటర్నేషనల్ పోస్ట్ డే అన్నాం అక్టోబర్ 9 జరుపుకుంటాం కదా, మన భారతదేశంలో పోస్ట్ డే జాతీయ పోస్టల్ డే అక్టోబర్ 10 అయితే జరుపుకుంటాము. 1854లో లార్డ్ డల్హౌసీ స్థాపించిన 150 సంవత్సరాలుగా భారతీయ తపాలా శాఖ పోషించిన పాత్రను ఇక్కడ స్మరించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య లక్ష్యము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారంటే అక్టోబర్ 10.
ప్రపంచ మానసిక ఆరోగ్య విద్య అవగాహన మరియు సామాజిక కలంకారాన్ని ఇక్కడ వ్యతిరేకంగా ప్రచారం కోసం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 10 ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం యొక్క మొత్తం లక్ష్యం ఇక్కడ మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడం, అలాగే మానసిక ఆరోగ్యానికి మద్దతుగా ప్రయత్నాలను సమీకరించడమే ఇక్కడ దీనికి సంబంధించి లక్ష్యము. సో వరల్డ్ మెంటల్ హెల్త్ డేకి సంబంధించిన థీమ్ చూసుకుంటే మెంటల్ హెల్త్ ఇన్ అన్ అన్ఈక్వల్ వరల్డ్ అనేది 2021కి సంబంధించిన థీము. నెక్స్ట్ క్వశ్చన్, మేరా ఘర్ మేరే నామ్ అనే పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే పంజాబ్. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ అక్టోబర్ 11, 2021 గ్రామాలు మరియు నగరాల్లో లాల్ లకీర్లోని ఇళ్లలో నివసించే ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించడానికి మేరా ఘర్ మేరా నామ్ అనే పథకాన్ని ప్రకటించడం అయితే జరిగింది. సో ఏదైతే పంజాబ్లోని ఎక్కడైతే లాల్ లకీర్ ఆ ప్రాంతంలోని ఇళ్లలో నివసించే ప్రజలకు యాజమాన్య హక్కును కల్పించడానికి ఇక్కడ మేరా ఘర్ మేరా నామ్ అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో మొబైల్ ఆధారిత ఈ ఓటింగ్ సిస్టమ్ యొక్క డ్రైవ్ రన్ను ప్రారంభించారంటే తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మొబైల్ ఆధారిత ఈ ఓటింగ్ సిస్టమ్ యొక్క డ్రై రన్ నిర్వహించడానికి ప్రణాళిక వేసింది. ఈ వ్యవస్థను అభివృద్ధి కోవిడ్ 19 మహమ్మారికి మధ్య భారతదేశంలో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది. ఈ వ్యవస్థ విజయవంతమైతే ఇంటి నుంచే స్మార్ట్ ఫోన్లను ఉపయోగించి ఓటు వేయడానికైతే వీలు కల్పిస్తుంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో కరోనా సిచ్యువేషన్స్లో ఇంటి నుండి మొబైల్ ద్వారా ఓటింగ్ ఏ విధంగా జరపవచ్చు అనే ట్రయల్స్ అని చెప్పి మనమైతే దీన్ని అనుకోవచ్చు. దీన్ని మొట్టమొదటిసారిగా తెలంగాణలో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పితామహుడు అయిన ఎవరు ఇటీవల కన్ను మూశారు అంటే డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్. డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ అక్టోబర్ 10, 2021 స్వల్ప అనారోగ్యంతో 85 వయసులో మరణించారు. పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పితామహుడిగా పిలువబడతారు. ఈయన మన భారతదేశంలో జన్మించారు. అణు భౌతిక శాస్త్రవేత్త. 2004 అణు సాంకేతిక పరిజ్ఞానం విస్తరణ బాధ్యతను స్వీకరించాల్సి వచ్చింది మరియు అధికారిక గృహ నిర్బంధ జీవితాన్ని గడపవలసి అయితే వచ్చింది. సో ఈయన మన భారతదేశంలో పుట్టి పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పితామహుడిగా ఎదగడం జరిగింది. సో ఆయన ఇటీవల ఈరోజు కనుమూయడం అయితే జరిగింది. టోటల్గా కరెంట్ అఫైర్స్ అయితే ఇది. ఎవరికైనా జనవరి 2 సెప్టెంబర్ వరకు కరెంట్ అఫైర్స్ నెలల వారీగా PDF కావాలి అనుకుంటే ఫస్ట్ మన టీజీ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్లో ఉండి డౌన్లోడ్ చేసుకోండి. దాంతో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ పెట్టి ఓటీపీతో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత స్టోర్లో వెళ్ళి కరెంట్ అఫైర్స్ 2021 తెలుగు అని ఉంటుంది, అది క్లిక్ చేసి 99 రూపీస్ ప్రైజ్ ఉంటుంది, తీసుకోండి. నెలల వారీగా మీకు కరెంట్ అఫైర్స్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా జనవరి 2 సెప్టెంబర్ వరకు అప్డేట్ చేశాను, మీకు డిసెంబర్ వరకు కూడా అప్డేట్ చేస్తాను. ప్రైస్ మాత్రం 99 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఎవరికైనా ఒక నెలది మాత్రమే చాలు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, సెప్టెంబర్ 2021 కరెంట్ అఫైర్స్ అని, అది క్లిక్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ చూసుకుందాం. పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పితామహుడిగా ఎవరు ఇటీవల కన్ను మూశారు అని చూసుకుంటే డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్. ఏ రాష్ట్రం మొబైల్ ఆధారిత ఈ ఓటింగ్ సిస్టమ్ యొక్క డ్రై రన్ను ప్రారంభించింది అంటే తెలంగాణ. మేరా ఘర్ మేరే నామ్ అనే పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే పంజాబ్. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారంటే అక్టోబర్ 10. భారతదేశంలో జాతీయ పోస్టల్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారంటే అక్టోబర్ 10. అంతర్జాతీయ బాలికల దినోత్సవం అక్టోబర్ 11. ఏ దేశం యొక్క మొదటి అధ్యక్షుడు అబౌల్ హసన్ బానీ సాదర్ ఇటీవల కనుమూశారంటే ఇరాన్. ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకమైన ఆర్యభట్ట అవార్డును ఎవరికి ప్రదానం చేశారంటే డాక్టర్ జి సతీష్ రెడ్డి. సత్యజిత్ రే అవార్డుకు ఎవరు ఎంపిక అయ్యారంటే బి గోపాల్. ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ఏడాది ఎంతమందికి వరించిందంటే 3. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.